వర్ధన్నపేట నియోజకవర్గానికి నేను పెద్ద జీతగాన్ని అంటున్నారు ఎమ్మెల్యే ఆరూరి రమేష్. నియోజకవర్గ ప్రజల సేవకే తన జీవితం అంకితమని నిత్యం ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుని వారికి అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఆయన అన్నారు. మండలానికి ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటాను అన్నారు. ఇక నుండి ఏ మండల సమస్యలు ఆ మండలంలోనే పరిష్కారం అయ్యేలా చూస్తానని అన్నారు. అందులో భాగంగానే ఐనవోను మండల పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశామని చెప్పారు. ఐనవోలు మండలం కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, జిల్లా ఇన్ఛార్జ్ గ్యాదరి బలమల్లు, ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గం భౌగోళికంగా విస్తీర్ణంలో చాలా పెద్దదని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో మండలానికి ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగానే ఐనవోలు మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. వారంలో ఒకరోజు పూర్తిగా మండల కేంద్రంలోనే ఉండి గ్రామాల వారీగా సమస్యలను తెలుసుకుని వెనువెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కొత్తగా ఏర్పడిన మండలం కనుక మండలంలో అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండే విధంగా కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లిని కోరారు. అదేవిధంగా మండలంలో పోలీస్ స్టేషన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ మండలానికి ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు మంచి ఆలోచన అని అన్నారు. ఇలాంటి గొప్ప ఆలోచన చేసిన ఆరూరి రమేష్ ను అభినందిస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మర్నేని రవీంద్రరావు, రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి నాగూర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ లలితా యాదవ్, ఎంపీపీ మర్నేని మధుమతి రవీందర్ రావు, జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈయన కట్టిన తర్వాత వాళ్ళు ఊరుకోరు, నేను కూడా ఆఫీస్ కట్టాలి. ఎంత ఒక మంచి ఆలోచన అంటే వారానికి ఒక రోజు వీడు ఉండడం, పొద్దులేసి కార్యకర్తలతో మాట్లాడడం, సమస్యలు ఈ అధికారులతో మాట్లాడడం, ఇది మంచి పాలసీ. నేను రమేష్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా. మంచి ఆలోచన. కార్యకర్తలకు ఏముంటుంది, తన కష్టాన్ని తన నాయకుడు వినాలి, ఇది సమస్య పరిష్కారం చేయాలి, అది గొప్పతనం. అది రమేష్ మనసులలో పుట్టింది కాబట్టి అది మీ అందరం దాన్ని పాటించాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాటించాలనేది మేము కోరుకుంటున్నాం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నేను ఒక్కటే, ఎందుకంటే కార్యకర్తలకు పార్టీ కష్టపడతారు, ఎన్నో సమస్యలు ఉంటాయి, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కొంత గుర్తింపు లేదని కొంత బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యలన్నీ కార్యకర్తలతో ఒక 10 నిమిషాలు మనిషికి మాట్లాడితే సగం బాధలు పోతాయి కదా, సగం బాధలు పోతాయి. అది చేయాలి. వారానికి ఒక్కరోజు మండలి హెడ్క్వార్టర్లో ఉండి వారితో కలిసి టిఫిన్ తినడం, భోజనం ఏర్పాటు చేయటం, ఇక్కడ ఒక పిఏను ఒక వంట మనిషిని పెడతానని నాకు బండ్లే చెప్తాను, ఏమేం చేస్తావా అని అడిగిన. అంటే ఇద్దరు భార్య భర్తలను పెడతా, ఒక వంట మనిషిని పెడతా, ఒక పిఏని పెడతా, వచ్చిన వాళ్ళతో టిఫిన్ చేస్తా, మధ్యాహ్నం అధికారులతో మాట్లాడతా, వాళ్ళతో భోజనం తీస్తా, రోజల్లా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తా. ఏదైనా గ్రామంలో చనిపోయిన వాళ్ళ కార్యకర్తల దగ్గరికి పెళ్లిళ్లకు పోయి వచ్చి కూర్చొని మళ్ళా ఇక్కడ ఉండి మాట్లాడతా అని చెప్పిండు. మంచి ఉద్దేశంతో రమేష్ చెప్పిండ ఈ సందర్భంగా తెలియదు. ఇది అవసరం. కార్యకర్తకు ఒక భరోసా ఉండాలి, మా ఎమ్మెల్యే నాకున్నాడు అనే భరోసా ఉంటే కార్యకర్తకు చాలా మటుకు రిలీఫ్ అవుతుంది. పదవుల కంటే ఎక్కువ ఆ ఎమ్మెల్యేతో ఉన్న సన్నిహితమే చాలా ఇంపార్టెంట్. అది చేస్తున్నాడు, సంతోషం. ఈ ఐలోని మండలాన్ని చేయటం కూడా గొప్పగా తీసుకున్నాడు. ఎందుకంటే నేను 35 ఏళ్ల కింద అప్పుడు రవీందర్ చిన్న పిల్లాడు, యువకుడే, నా ఎంబడి తిరిగేది, రావణ లక్ష్మణులు కూడా తిరిగేది, ఇక్కడ చాలా మంది ఐలోని వాళ్ళు కూడా నా ఎంబడి తిరిగేది.
దేగులూరు మండలం కావాలని నేను అప్పుడు ప్రయత్నం చేసిన కాలేకపోయింది. కొండపర్తులు రానున్నారు, రే మీ అనుకొండలే ఉంటున్నారు, వెంకటాపురప్పులు రానున్నారు, ఈ గన్నపిల్లలు అంటూ వస్తూ ఉన్నారు, నందనపూలు కూడా రానున్నారు, మేము వర్ధన పెట్లే ఉంటా ఉన్నారు, ఇక పంతి రోజులు అయితే మొండికేసిండు సోమేశ్వరరావు ఉన్నోళ్ళు ఇక్కడ మేము రావే రావున్నారు. పాపం ఆ రోజు మేము బాగా ప్రయత్నం చేసినాం, ఈ గ్రామాలన్నీ రానున్నాయి, ఉంటి మడిపిల్లలు కూడా రానున్నారు, ఇక్కడ చంద్రరావు ఇటు ఉన్నాడో లేడు, బ్రాహ్మణులు కూడా వాళ్ళు కూడా రానున్నారు, ఒంటి పాడి పిల్లలు అంటే దగ్గర ఈ దగ్గర దగ్గర ఊళ్ళో వస్తాను కానీ వీళ్ళందరూ కూడా రానున్నారు. ఏదో వచ్చిపోతామో అనుకున్నా కానీ ఒక్క మండలంలోనే మరి ముఖ్య కార్యకర్తలు అంటారు మీరు, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘ సభ్యులని వాళ్ళని పిలిచినాం అన్నయ్య, దాదాపు 1200 మంది మరి మీరు ఇంత మంచి కార్యకర్తలు, ఇంత మంచి నాయకులు నీకున్నందుకు రమేష్ అన్న నువ్వు చాలా అదృష్టవంతుడివి. అలాగే మీ కార్యకర్తలు కూడా మీకు ఏ ప్రభుత్వ పరంగా ఏ పని పడ్డా నేనున్నానని ముందుంటూ వచ్చి నిలబడి ప్రభుత్వ పరంగా కాకుండా మీ సొంత పనులకు కూడా నేనున్నానని మీరు పిలవంగానే వచ్చి నిలబడే ఇసొంటి ఎమ్మెల్యే దొరకడు కూడా కార్యకర్తలన్న మీ అదృష్టం కూడా భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ వర్ధన్నపేట టీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉన్నది యావత్ నియోజకవర్గం మొత్తం. గత సంవత్సరం మనం మెంబర్షిప్ చేసినప్పుడు మన రాష్ట్రంలోనే తెలంగాణలోనే టాప్ 3లో ఒక వర్ధన్నపేట కూడా ఒకడు ఉందని ఎంతో గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. ఎందుకంటే అన్న బతిమలానే నేను, అన్న పైకి ఓకే దయచేసి అన్నే తగ్గే దయచేసి వీరికి సాధిస్తుంది మెంబర్షిప్.